జగన్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అధికారంలో ఉన్న సమయంలో ఏనాడు రైతుల గురించి ఆలోచించని చంద్రబాబు ఇప్పుడు జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారంటే విడ్డూరంగా ఉందని అన్నారు. చాలా బాధ కూడా కలుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు సివిల్ సప్లైకి రావాల్సిన 4000 కోట్ల రూపాయల నిధులను పసుపు కుంకుమ పేరుతో మళ్లించిన ఘనత చంద్రబాబుదని మంత్రి ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అభిప్రాయపడ్డారు. पाड़ी प्रोक्यूर्मेंट जरगटू रैत दादापू 400-500 नष्ट वैसीपी प्रभुत्म रेन्नमुक विरुस्तुंदी रैत आदकुंदी नेने एंदो इंत दीन तो लेख राशा चंद्रबाबु नायडु गारिनी सूटिगा ओकटि अडुगुता उन्ना ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 5 సంవత్సరాలు ఎన్నడూ లేని విధంగా ఒక పక్క వర్షాలు పడుతూ ఒక పక్క రైతాంగం గత సంవత్సరం కోటి ఎకరాలపైన కూడా సాగు చేసుకొని రైతుల ఆనందాలు ఈ సంవత్సరం కూడా కోటి ఎకరాలపైన పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ కూడా పంటేసుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఎక్కడెక్కడ గిట్టుబాటు ధర రావట్లేదు ప్రతి పంటకి జగన్మోహన్ రెడ్డి గారు 3000 కోట్ల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి అనేక ఎక్కడెక్కడ చిన్న చిన్న సంఘటనలు టొబాకో కావచ్చు రకరకాల ఎక్కడైతే దాదాపు ప్రభుత్వానికి నష్టం అనేది లేకుండా రైతు బాగుండాలా రైతు ఆనందంగా ఉండాలా అని చెప్పి రైతు నష్టపోకూడదు అని చెప్పి అనేక దగ్గరలు కూడా గిట్టుబాటు ధర అందిస్తూ దాన్ని ప్రభుత్వమే ప్రొక్యూర్ చేసిన సంఘటనలు గత సంవత్సరం అనేకం చూసాం. ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా కూడా చూసాం. అదే విధంగా ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో గత సంవత్సరం వర్షాలు బాగుపడటం నెల్లూరు జిల్లాలో రెండో పంట ఎప్పుడూ లేనంతగా హైయెస్ట్ సర్ప్లస్ గా ఈ సంవత్సరం పంట రావడం జరిగింది. అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఏంటంటే వర్షం అనేది మామూలుగా నెల్లూరులో ఈ సీజన్లో ఎప్పుడూ కూడా గత 10-15 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ కూడా ఈ నెలల్లో ఎప్పుడూ కూడా వర్షం అనేది హార్వెస్ట్ ఈ టైంకు